ఎవరి జోలికి వెళ్ళినా వెళ్ళకపోయినా పోలీసుల జోలికి వెళ్లేందుకు ఎంతటి వారైనా సాహసించరు. వారిని చూస్తేనే అదో రకం భయంతో ఆముడ దూరం వెళ్ళిపోతుంటారు. అలాంటిది వారి వాహనాల జోలికి వెళ్తామా? చచ్చినా వెళ్ళం కదా. అయితే కర్ణాటకలో ఓ వ్యక్తి తన కోరిక తీర్చుకోవడం కోసం ఏకంగా పోలీసు వాహనాన్నే వాడుకున్నాడు. ఆ వాహనాలపై ఎప్పటి నుంచో ప్రేమ పెంచుకున్నాడట. ఇతడి వింత కోరిక విని పోలీసులే అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే, కర్ణాటకలోని అన్నిగిరి పట్టణానికి చెందిన నాగప్ప ఓ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా లారీల్లో వివిధ ప్రాంతాలకు తిరిగేవాడు. అయితే ఇతడికి ఓ బలమైన కోరిక ఉండేది. ఆ కోరికను ఎలాగైనా నెరవేర్చుకోవాలని ఎన్నాళ్ళ నుంచో వేచి చూసేవాడు. ఇంతకీ అతడి కోరిక ఏంటో తెలుసా? పోలీసు వాహనంలో లాంగ్ డ్రైవ్ వెళ్లాలనేదే అతడి జీవిత ఆశయమట. ఎవరికీ లేని విచిత్రమైన కోరికను నెరవేర్చుకునేందుకు చాలా కాలంగా వేచి చూస్తున్నాడు. ఇటీవల అన్నగిరి పిఎస్ బయట పోలీసు వాహనాన్ని ఆపి ఉండటం నాగప్ప గమనించాడు. వేకువజాము కావడం వల్ల పోలీసులు కారు వద్ద లేకపోవడంతో పాటు తాళాలు కూడా దానికే ఉన్నాయి. తన చిరకాల కోరిక నెరవేరే సమయం ఆసన్నమైందని సంతోషపడ్డాడు. క్షణం ఆలోచించకుండా కారు తీసుకుని బయలుదేరాడు. రాత్రంతా తన కోరిక తీరేదాకా 112 కిలోమీటర్లు నడిపి హవేరి జిల్లాలోని మోటేబన్నూరుకు చేరుకున్నాడు. అప్పటికి బాగా అలసిపోయి కారును రోడ్డు పక్కన ఆపి అందులోని నిద్రకు ఉపక్రమించాడు. అయితే అతన్ని గమనించిన స్థానికులు అనుమానం కలగడంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అసలు విషయం తెలుసుకుని అన్నగిరి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం వాహనాన్ని వారికి అప్పగించారు. చోరీ కేసు నమోదు చేసి అతని జైలుకు తరలించారు. అతడి మానసిక స్థితి సరిగా లేదని విచారణలో తేలింది.